కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు 14 లక్షల రూపాయలు విలువైన వివిధ రకాల మౌలిక సామాగ్రిని అరబిందో ఫార్మా ఫౌండేషన్ సంస్థ ద్వారా యు కొత్తపల్లి మండలంలోని 16 ప్రభుత్వ పాఠశాలలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ సెజ్ గ్రామాల్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్లు శ్రీ కే నిత్యానంద రెడ్డి, శ్రీ పి శరత్చంద్రారెడ్డి గారికి ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న అరబిందో సంస్థ వారికి అన్ని రకాలుగా తమ సహాయ సహకారాలను అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కారే సుధా శ్రీనివాస్, ఎంపీలు కొత్తపల్లి పి వసంత, మాధవి, ఎంపీడీఓ సెజ్ సీనియర్ అధికారి శ్రీ సిఆర్ఎం నాయుడు పాల్గొన్నారు. అభివృద్ధి చేస్తున్నందుకు అరవిందో ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా మూర్తి గారిని నాయుడు గారిని మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు వారికి తెలుపుకుంటూ ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీకి కార్పొరేట్ ఫండ్ ఉందో ఆ ఫండ్తో అన్ని గ్రామ మరి ప్రత్యేకంగా ఏదైతే ఎస్సీ జడ్ కొత్త మూలపేట గ్రామం ఉందో ఆ గ్రామాన్ని కూడా ప్రత్యేకంగా చూస్తూ డెవలప్ చేయాలని అదేవిధంగా ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో మీ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత లోకల్గా ఎవరైతే రైతులు నష్టపోయారో రైతులు కానీ లోకల్గా ఉన్న ఎడ్యుకేటెడ్ కానీ యువతకు అందరికీ కూడా మీరు మంచి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారని ఆశిస్తూ అదే విధంగా మా ప్రజాప్రతినిధుల యొక్క సహకారం మీకు పూర్తిగా ఉంటుందని తెలియపరుచుకుంటూ ఎందుకంటే మీరు ఒక ఆలోచన ఇక్కడ భవనక్కిపేట, శ్రీరాంపురం, కోనపాపేట అలాగే మూలపేట తదితర గ్రామాల్లో అన్నింటినీ కూడా ఇప్పటికే దాదాపు 50 లక్షల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 2-3 పర్యాయాలు అప్పే మనం చేసుకోవడం జరిగింది. ఈ రోజున మరొక 18 లక్షల రూపాయలతోటి మన కంప్యూటర్స్ బీరువాలు స్కూల్స్కి సంబంధించి అక్కడ టీచర్స్కి కానీ పిల్లలకు కానీ ఉపయోగపడే విధంగా అన్ని వసతుల్ని కల్పించే విధంగా ముందుకెళ్తున్నటువంటి అరవిందో ఫార్మా ఫౌండేషన్ తరఫున ఇచ్చేసినటువంటి మూర్తి గారికి అలాగే నాయుడు గారికి ప్రభు సుధాకర్ గారికి అలాగే లక్ష్మి గారికి మా నాయకులు ఎంపీపీ కారే సుభాష్ శ్రీనివాస్ గారికి అలాగే సర్పంచులు దావీది దంపతులకి అలాగే సర్వశిక్షాభియాన్ వారికి అలాగే బాబులకి ఈ స్టేజ్ మీద ఉన్న ఇతర లోకల్ పొలిటికల్ లీడర్స్కి మా అరబిందో సంస్థ ఎంప్లాయీస్కి అందరికీ నా నమస్కారాలు. అలాగే మా ముందు కూర్చున్న పెద్దలందరికీ పిల్లలకి లేడీస్కి అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు ఏ స్కూల్స్లో ఏమేమి నీడ్స్ ఉన్నాయి అవసరాలు ఉన్నాయి ఆ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు తెలుసుకొని ఇవన్నీ ఒక్కసారి దాని ప్రకారంగా ఈ రోజున 14 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ని మీకు ఇస్తున్నాను. ఇలాగే ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీద కానీ ఇదే ఈ కొత్తపల్లి మండలం కోనపాపేట, రమణక్కపేట, మూలపేట, కేఎస్సీజెడ్ కృష్ణాశేది ప్రాంతంలో ఈ రోజున దాదాపు 18 లక్షల వ్యయంతో ఇక్కడ స్కూళ్ళన్నింటిలోని కూడా వారికి కావలసిన వీరువాలు కానివ్వండి ఇతర ఫర్నిచర్ ఇప్పటికే చాలా వరకు ఈ గ్రామాల నిమిత్తం అరబిందో ఫౌండేషన్ తరఫున ఎన్నో మంచి కార్యక్రమాలు పిల్లలకి ఆట వస్తువుల దగ్గర నుంచి స్కూల్స్కి ఫర్నిచర్ దగ్గర నుంచి ఈ రోజున కంప్యూటర్స్ ఉపయోగపడే విధంగా ఈ రోజున 18 లక్షలు వేయండి. మొన్ననే భారీ ఎత్తున ఇవ్వడం జరిగింది. దాదాపు 50 లక్షల పైగా ఇప్పటికే అరబిందో ఫార్మా ఫౌండేషన్ తరఫున ఈ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి యొక్క ముందుకు తీసుకెళ్తున్నటువంటి అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారికి
పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున నాయకుల తరపున మా కొత్తపల్లి మండలం ఏదైతే ఈ ఐదు గ్రామాలు కూడా ఒక దత్తత తీసుకుని దీని అభివృద్ధి యొక్క ముందు తీసుకెళ్తున్న వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఈ గ్రామాల అభివృద్ధికి ఎంచేదంటే ఈ రోజున ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా. ఈ తీర ప్రాంత ప్రజానీకానికి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా మనం ఎంత చేసినా తక్కువ కాబట్టి అరవింద పాల్గొన వారు చేస్తున్న అభివృద్ధికి నిజంగా అభినందన వారికి మా యొక్క అందరికీ అరవింద పాల్గొనవారికి మా యొక్క అభినందన తెలియజేస్తా ఉన్నాను. వారికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఈ నియోజకవర్గం నుంచి వారికి అండగా ఉంటామని చెప్పి మా పెద్దలు ఎంపీటీ కార్య సుభాష్ శ్రీనివాస్ గారు తాను మొన్నటి సభలో గాబీజ్ గారు ఇంకా బాబు గారు కానీ ఇంకా అసలు అందరూ కూడా మేము అందరం కూడా సమిష్టిగా వీరికి అరవింద పార్మ ఫౌండేషన్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుతూ వారికి అండగా ఉండడానికి.